దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు। ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం। ఈరోజు దేవుని వాగ్దానం లూకా శుభవార్త 2వ అధ్యాయము 14వ వచనం। ఆయనకు ఇష్టలైన మీకు భూమి మీద సమాధానము కలుగునుగాక, ఆమేన్। ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక, ఆమేన్। ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం ఎవరు పలికారు అంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన శుభగడియలో గాబ్రియలు దూత ఈ భూమి మీదకు వచ్చి ఆ శుభ సమాచారం గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా తెలియపరిచి, అప్పుడు భూమి మీద నిలబడి ఈ గాబ్రియలు దూత స్వరమెత్తి పాట పాడుతూ ఉంటే, పరలోక సైన్య సమూహం అంతా ఆ దూతతో కలిసి పాడటం ప్రారంభించారు। అంటే పరలోకం భూలోకం కలిసి పాడుతున్నారు। పాడేది ఎవరు అంటే ఆయన దూతలు, పరలోక దూతలు। ఈ పరలోక దూతలు పాడిన ఈ పాట అంతరార్థం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అక్కడ మహిమ కలుగుతుంది ఎలాగో। ఆ సర్వోన్నతమైన స్థలములలో 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలదిగా ఉన్న దూతలు, వారు మానక రాత్రింబగళ్ళు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానముల మధ్య వారు కీర్తిస్తూ కొనియాడుతూ ఉండగా, ఆ స్తుతి స్తోత్రాలనే సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఆయన అక్కడ పరవశిస్తున్నారు, ఆనందిస్తున్నారు। ఆ సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి ఎప్పుడూ మహిమ కలుగుతుంది। అయితే ఈ క్రిస్మస్ దినాలలో ఆయన పలుకుతున్న శుభ సమాచారం, గాబ్రియలు దూత పలుకుతున్న శుభ సమాచారం ఏంటంటే, ఆయనకి ఇష్టలైన మనుషులు ఈ భూమి మీద ఎక్కడున్నా వారికి సమాధానం కలుగునుగాక అని స్తోత్రం చెల్లించారు। అంటే దేవునికి ఇష్టలుగా బ్రతికే మనుషులు ఎక్కడున్నా సమాధానమే, ఎక్కడున్నా సమాధానమే, ఇంట్లో ఉన్న సమాధానమే, వ్యాపారం దగ్గరున్న సమాధానమే, ఉద్యోగం దగ్గరున్న సమాధానమే, చదువు దగ్గరున్న సమాధానమే, ఎక్కడున్నా సమాధానమే। అయితే ఆయనకి ఇష్టలుగా ఉన్న వారి జీవితాల్లోనే ఇలాంటి సమాధానం కలుగుతుంది। అయితే ఈ మాట మనం పరిశీలిస్తే ఎవరు ఆయనకి ఇష్టలు? దినవృత్తాంతమున మొదటి గ్రంథంలో 29వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే అక్కడ దావీదు అంటాడు, దేవా, నీవు మానవుని హృదయాన్ని పరిశోధించి యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నేనైతే యథార్థ హృదయుడినై ఇవన్నీ చేస్తున్నానంటూ తన భక్తిని అక్కడ ప్రభువు చెప్తున్నాడు। అంటే అక్కడ ఆయన పలుకుతూ అంటున్నాడు, యథార్థవంతుల యందు మీరు ఇష్టపడుతున్నారు, మీరు ఇష్టపడుతున్నారు కనుకనే ఈయన కూడా యథార్థంగా ఉన్నాడు, ఈయన యథార్థంగా ఉన్నాడు। ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఈయన యథార్థతను గురించి వారి కుమారుడు కూడా మాట్లాడుతూ, ఆ కుమారుడు కూడా అంటున్నాడు, అయ్యా నా తండ్రి, నీ దాసుడైన దావీదు నీ దృష్టికి ఇష్టముగా యథార్థమైన మనస్సు కలిగి ప్రవర్తించాడు కాబట్టి నీవింత కటాక్షం, ఇంత కృపను చూపించావయ్యా అంటాడు। అంటే దేవుడు అంత కృప చూపించడానికి, కటాక్షం చూపించడానికి గల కారణం, దావీదు యథార్థ హృదయుడై ఆయన సన్నిధిలో ప్రవర్తించాడు అంటున్నాడు। దావీదు యథార్థంగా ఉండబట్టే దేవునికి నచ్చాడు, దేవునికి ఇష్టడయ్యాడు। అందుకే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతూ అంటాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని। అంటే దేవునికి ఇష్టానుసారుడు, నాకు ఇష్టానుసారుడని దేవుడే చెప్పాడు। అక్కడ కొడుకు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, అతడు నాకు ఇష్టానుసారుడు, నేనేం ఉద్దేశిస్తాను అది నెరవేరుస్తున్నాడు। ఇంతకీ అతడు ఎందుకు అంత నచ్చాడంటే అతడు యథార్థ హృదయుడు। సామెతల గ్రంథంలో కూడా 15వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని। అంటే యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆయన ఆనందపడతారంట. కనుక ప్రియ దైవ జనాంగమా, మనం యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టలం అవుతాం. ఆయనకి ఇష్టలుగా ఉంటే భూమి మీద ఎక్కడున్నా సమాధానంగా ఉంటాం. ఇంకా ఆయనకి ఇష్టలు అవ్వాలంటే ఇంకేంటి, మనం ఇంకేం చేయాలి? కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో 17వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అనే మాట మనం చదువుకుంటాం. అంటే విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడంట. ఎందుకంటే విరిగిన మనస్సు దేవునికి ఎంతో ఇష్టమంట. విరిగిన మనస్సు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొబ్బరికాయ కొడతారంటే ఆ కొబ్బరికాయ టెంకా గట్టిగా ఉంటుంది. దాన్ని పగల కొడితే అప్పుడు అసలైన రంగు, అసలైన మరి విషయం లోనే ఉంది. లోన తెల్లగా ఉంటుంది, అది తింటే తీపిగా ఉంటుంది. ఆ తెల్లనైనది, తీపిగా ఉండేది, ఆ మధురమైనది, ఆ మధురమైన నీళ్లు కూడా లోనే ఉంటాయి. అయితే ఇప్పుడు అలా లోనున్నది ఆస్వాదించాలంటే పగలగొట్టాలి. ఈ రోజున మన హృదయం, విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేస్తే అలాంటి తీయటి మధురమైన అనుభూతులు మనం చూస్తాం మన జీవితంలో. ఎందుకంటే విరిగి నలిగిన హృదయం దేవునికి ఎంతో ఇష్టం. విరిగి నలిగిన మనసుతో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు త్రోసివేయలేడు, దాటి వెళ్ళిపోలేడు. కాబట్టి ఈ రోజున దేవునికి నచ్చటం అంటే ఏంటో మనం విన్నాం. ఇంకెలాంటివి చాలా ఉన్నాయి. అయితే దేవునికి మనం ఎప్పుడు ఇష్టలం అవుతామంటే, ఇవాళ మనం నేర్చుకున్నది యథార్థవంతులుగా ఉంటే, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించేవారిగా ఉంటే ఆయనకి ఎంతో ఇష్టం. మనం ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తే భూమి మీద ఎక్కడికి వెళ్ళినా మనం సమాధానంగానే ఉంటాం. ఎక్కడ ఏ సమస్యలు మనకుండో అన్ని పరిస్థితులు అనుకూలమవుతాయి. అయితే ఈ వార్త ఎప్పుడు అంటే యేసయ్య పుట్టిన శుభ గడియలో గబ్రియలు దూత పరలోక దూతలందరితో కలిసి పాడిన పాట యొక్క అంతరార్థం ఈ మాట. కాబట్టి ఈ వార్త వింటున్న మీ అందరూ ఈ క్రిస్మస్ సీజన్లోనే కాదు, రానున్న దినాలలో కూడా ఆయన ఇచ్చు సమాధానం మీ గుండెల్లో సమృద్ధిగా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి అయ్యా వారికి నీ సమాధానం అనుగ్రహించండి. మీకు ఇష్టలుగా ఉన్నవారు ఎక్కడున్నా సమాధానం ఉంటుందన్నారు. దయచేసి మీకు ఇష్టలుగా బ్రతుకుతున్న ఈ బిడలకి మీ సమాధానం అనుగ్రహించి తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.